ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు గుర్రాల కోసం వైసీపీ సర్వే చేపట్టింది అందులో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఐపాక్ సర్వే లీక్ కావడంతో ఆ పార్టీ నేతల గుండెల్లో రైలు పడగెడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి ప్రతిపక్ష నేతల సభలు యాత్రలకు జనాలు భారీగా తరలి వస్తున్నారు సీఎం జగన్ సహా చాలా మంది నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లలేకపోతున్నారు జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలతో పాటు అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్న సభలో జనాలు లేక వెలబెలబోతున్నాయి వచ్చిన వారిలో పలువురు జగన్ ప్రసంగం ప్రారంభించగానే వేనుదిరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి దీంతో ఈసారి ఎన్నికల్లో వైసీపీకి బంగబాటు తప్పదని పేర్కొంటున్నాయి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ కసరత్తు చేస్తుంది అయితే గత ఎన్నికల్లో రాయలసీమతో పాటు మరికొన్ని జిల్లాల్లో క్లీన్షిప్ చేసిన వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అందుకు అనేక కారణాలు ఉన్నాయంటూ ప్రజలు రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నారు దీన్ని పసిగట్టిన వైసీపీ గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు పలు రకాల సంస్థలతో సర్వే చేయిస్తోంది అందులో భాగంగా ప్రశాంత్ కిషోర్ బృందం చేపట్టిన ఐప్యాక్ సర్వే లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఐపాక్ సర్వే తొలి విడత ఫలితాల ఆధారంగా పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు సీఎం జగన్ గతంలో వర్క్ షాప్ నిర్వహించారు ఈ సర్వేల పూర్తి స్థాయి ఫలితాలు త్వరలోనే జగన్ చేతికి అందనున్నాయని ఆ ఫలితాల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలో టైమ్స్ నౌ సర్వే ఒకటి బహిర్గతమైంది ఆ సర్వే ఫలితం వాస్తవ పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉండడంతో వైసీపీ నాయకులే దాన్ని నమ్మడం లేదు కనీస పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు తాజాగా ఐపాక్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన చార్టును చూస్తే వైసీపీ విజయావకాశాలు తగ్గిపోతున్నాయని తేల్చేసినట్లే కనిపిస్తోంది కేవలం ఎంపీల పనితీరుపై ఐప్యాక్ ఈ రిపోర్ట్ ఇచ్చినట్లు కనిపిస్తోంది గత ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై రెండు స్థానాలు దక్కించుకుంది అందులో ఐదుగురు ఈసారి లోక్సభకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని ప్రచారం సాగుతోంది ఇక ఎమ్మెల్యేలు మంత్రుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటికి వెళ్తున్న ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు ఇక గత ఎన్నికల్లో గెలిచిన ఇరవై రెండు మంది వైసీపీ ఎంపీల్లో పదహారు మంది ఎంపీలు వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచిన గెలిచే అవకాశాలు లేవని ఐపాక్ సర్వే చెప్తుంది కర్నూలు నంద్యాల నర్సరావుపేట నెల్లూరు ఒంగోలు తిరుపతి స్థానాల్లో పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది కడప రాజంపేట అరకు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే వైసీపీకి కొంత అవకాశం ఉంది వైసీపీ గెలుస్తుందని భావించిన మూడు స్థానాల్లో నాలుగు శాతం లీడ్ కల్పిస్తుండగా పోటాపోటీ ఉంటుందని భావిస్తున్న స్థానాల్లో అధిక శాతం టీడీపీ వశమయ్యే అవకాశాలున్నట్లు సర్వేలో పేర్కొనడం గమనార్హం గత లోక్సభ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందిన విజయవాడ గుంటూరు శ్రీకాకుళం స్థానాల్లోనూ వైసీపీకి విజయ అవకాశాలు లేవని సర్వే తెలిపింది ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయా స్థానాల్లో పది నుంచి పదిహేను శాతం ఓట్లను తమ వైపునకు తిప్పుకునే అవకాశం ఉందని సర్వేలు బహిర్గతం చేస్తున్నాయి ఇక టీడీపీ విషయానికి వస్తే దాదాపు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలభై నుంచి యాభై మూడు శాతం ఓటింగ్ దక్కించుకోనున్నట్లు పేర్కొనగా నలభై ఐదు శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి స్థానంలో విజయకీతనం ఎగిరేసే అవకాశం ఉందని సర్వేలో తెలిపారు ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ముప్పై ఐదు నుంచి యాభై అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి దీంతో అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది